అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెదవడగూరు మండల కేంద్రమైన పెదవడగూరు ఎస్సీ కాలనీ వాసులు తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా నిరుపేదలమని కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇప్పటికీ కూడా తమకు ఇళ్ల పట్టాలు లేవని వాపోయారు। రెండు విడతల్లో అయినా తమని ప్రభుత్వం గుర్తించి తమకు ఇంటి స్థలాలు కేటాయించాల్సిందిగా ఎంఆర్ఓను కోరుతున్నామన్నారు। ఈ సందర్భంగా తహసీల్దార్కు వేంత పత్రాన్ని అందజేశారు। స్థలాలు కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు। ఇప్పటికే ఒక సంవత్సరం కాలం జరుగుతా ఉంది కానీ ఇంతవరకుైనా కూడా అదిగో ఇదిగో అని చెప్తా ఉన్నారు। మరి ఈ రకంగా జరుగుకోకుండా నిజంగంటే లబ్ధిదారులే వచ్చారు ఎందుకంటే కరోనా కాలం కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా రమ్మని చెప్పుకోకుండా ముఖ్యం 4-5 మందితోనే ఈ రోజు ఒక అర్జీ ఇచ్చి ఈ రోజు ఖచ్చితంగా ఎప్పుడైతే రెండో ఫేజ్ అని చెప్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి కూడా మరి ఆ ఏ విధంగా అదైతే ఉందో ఖచ్చితంగా అది ఇంటి స్థలాల్లో వాళ్ళు గుర్తించి వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఎందుకంటే తహసీల్దార్ కూడా అదే కోరుతా ఉన్నాం మరి డిప్యూటీ తహసీల్దార్ కూడా మరి అదే చెప్తా ఉన్నాం అదే సరే అని చెప్తా ఉన్నారు। అంతగా ఇంతవరకుైనా కూడా మనకి రాలేదనేది మన ఈ లబ్ధిదారులు కూడా ఆవేదన। ఈ రకంగా లేకపోకుండా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేదట్టు ఎందుకంటే లబ్ధిదారులే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళే ఈ స్థానికులే ఈ ఊరు వాళ్ళే పల్లెల్లోకి సచివాలయంలో ఇస్తా ఉన్నాం మళ్ళీ ఈ ఊరు వాళ్ళకి ఖచ్చితంగా ఈడ కూడా ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఎక్కడైతే ఉన్నాయంటే అదంతా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి మళ్ళీ వాళ్ళు సేకరించి మీరు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు లేదు మాకు ఏదైతే తెలియదు ఈ నెలలోనే ఇస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు। దాన్ని దయచేసి మా మహిళలకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పేరు పేరున ధన్యవాదాలు చెప్పు సెలవు తీసుకుంటాం। పెద్దవడగూరు మండలము వీరపాపురం గ్రామము మాకు ఇళ్ల స్థలాలు పెట్టుకునే కానీ మాకు రానివ్వడం లేదు। దయచేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతుండేది మాకు ఇళ్ల స్థలాలు లేవు మాకు చెక్ చేసైనా కానీ ఇవ్వండి ఇళ్ల స్థలాలు కానీ మాకు ఏదుగు లేవు ఎక్కడ మేము లేని పరిస్థితిలో ఉన్నాము మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఇళ్ల స్థలాలు కావాలా మేము మిమ్మల్ని ఏం అడగలేదు మాకు ఇళ్ల స్థలాలు మాత్రమే అడుగుతున్నది మాకి మా ప్రజలకి సహాయపడాలని మేము కోరుతున్నాం। పెద్దారెడ్డి గారికి నమస్కారాలు। ఫస్ట్ లిస్టులో మాకు స్థలాలు పెట్టుకుంటే ఇవ్వలేదు రెండో లిస్టులోనన్నా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రికి జగన్ పెద్దారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మా నమస్కారాలు ఇప్పుడైనా కానీ మాకు సహాయం చేయమని మేము కోరుకుంటున్నాము। దయచేసి మాకు ఇచ్చేయండి।